దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎంతోమంది వేదంతో ఉన్నారు, ఎంతోమంది బాధతో ఉన్నారు, మరి కానీ దేవుడు గొప్ప దేవుడు, మనతో ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. మన జీవం గల దేవుడు, మనకు ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వు నేను బాగుండాలని ఆయన సిల్వలో రక్తం కార్చి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నిటినీ కడిగి పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు మరి పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనము ఈ మరి గడిచిన వారమంతా అయిపోయింది, మీరు ఉపవాసం ఉన్నారు, మీరు అనేక మంది ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. సాతానుడు మీ కుటుంబాల్లో తొందర కలుగ చేస్తున్నాడు, అయినా భయపడవద్దు. ఆయన అంటున్నాడు, మీకు లోకంలో శ్రమ అయిన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. కాబట్టి అది పెట్టుకోండి. అయ్యా, లోకంలో శ్రమ నీతో ఉండాలంటే శ్రమ, బాధ, దుఃఖము, అవమానాలు కలుగుతాయి, కానీ నేను నీతో ఉన్నానయ్యా, నాకు భయం లేదు, దిగు లేదని విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు బిడ్డ. భయపడకు, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు నీ 94 కీర్తన 13 వచనం, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగ చేస్తాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి, విసుకక ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చరికిస్తాడు. అపవాదిని ఎదిరించు, అప్పుడు దేవుడు మీ పట్ల అనేక అద్భుత కార్యాలు. మేము నమ్ముతున్నామయ్యా, అన్నీ చేసావు కాబట్టి మాకు అపనమ్మకం కలగకుండా నువ్వు మా పట్ల అద్భుత కార్యం జరిగించని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు. నా ప్రియబిడ్డ, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను కాక. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ప్రభా నీకు సమస్తమును తెలియన్నాయన. మా విన్నపాలు నీకు తెలియచేయమన్నావు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మాకు కలుగుతుందన్నావు. అవును ప్రభా, నెమ్మదినిస్తానన్నావు, కష్ట దినాలని పోగొట్టి నెమ్మదిస్తానన్నావు. నీతో మేము సహవాసం కలిగినప్పుడే, నీతో మేము ఉన్నప్పుడే నాయన, మీ మాటలు మా యందు నిలిచి ఉన్నప్పుడే ఏదడుగు అవి ఇస్తానన్నారు గొప్ప దేవుడు ప్రభా. ఆ వాగ్దానాలు మేము ఎత్తి పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి, నీ వాక్యం వినడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఇక ప్రభా, బలహీనరాల్ని నాయన నీ సిల్వ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని అయ్యా. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకునం. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నంత ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ప్రతి దినము కష్టమేనండి, ప్రతి దినము ఏదో ఒక సమస్యని, ఈ సమస్య వచ్చిందంటే ఈ సమస్య ఎలాగా 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 అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేసి ఆ సమస్య పోగానే మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. అమ్మయ్యా, ఈ సమస్య పోయింది, కొంచెం రిలాక్స్ అవుతున్నాను, ఈ అప్పుల బాధ కొంచెం తగ్గింది, రిలాక్స్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకేదో ఒకటి వస్తుంది. ఈ బిడ్డలు కొంచెం మాట వింటున్నారనేటప్పుడు కల్లా సాతానుడు మళ్ళీ ఏదో ఒకటి తొందర చేసి, అన్నీ సమస్యలే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేదాకా సమస్యలే. మనం సమస్యల మధ్యలో నివసిస్తున్నాం, ఎందుకంటే సాతానుడు ఎవరిని మిరింగుదునా అని వాడు గర్జించు సింహం వలె ప్రతి కుటుంబాల్లో పాడు చేస్తూ ప్రతి కుటుంబాన్ని నాశనం చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవునితో నువ్వు వెళ్ళిపోతావేమో అని, దేవునిలో నువ్వు జీవిస్తావని వాడు ప్రతీది నీకు అడ్డుబండగా ఆటంకంగా వాడు కలగచేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థించండి, అపవాదిని ఎదిరించండి. నేను కూడా శ్రమ పడ్డాను కాబట్టి ధైర్యాన్ని ఇస్తున్నాను మీకు, మీకు లోకంలో శ్రమ అన్నాడు కానీ సంతోషమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన కూడా ఈ లోకంలో శ్రమ పడలేదా? ఆయన కుమారుడయ్యుండి శ్రమ పడ్డాడు, విధేయత నేర్చుకున్నాడు, అవి మనకి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే పౌలు భక్తులు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు.
మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాను. పాపంలో జీవిస్తున్నా కూడా పాపం మనల్ని అంటనీయకుండా, మనకు తెలుసు చెరువులో తామర పువ్వు ఉంటుంది, బురదలానే ఉంటుంది కానీ ఎంత చక్కగా ఉంటుంది, దానికి ఎంత బురద కూడా అలాగుండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ సాతానుడు ప్రతినిత్యం మనల్ని ఆయనకు దూరంగా జీవించాలి చేయాలని, అది సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, కష్ట దినాలు మీకు పోగొడతాను అంటున్నాడు. మరి ఉపవాసంలో ఉన్నారా బిడ్డ? ఉపవాసంతో ప్రార్థించండి, అనేక గొప్ప కార్యాలు మన బైబిల్ అంతా చూస్తున్నాం. అందరు ఉపవాసముండి కన్నీరు కార్చిన వాళ్ళే, అందరూ కన్నీటితో ప్రార్థించిన వాళ్ళే, అందరు కలిసి దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకున్న వాళ్ళే. హిజ్కియా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాడు. శత్రు సైన్యం వచ్చింది, ఏం చేయాలో మాకు శక్తి సరిపోదని దేవుని సన్నిధిలో ఆ ఉత్తరం ఇప్పి, ఆ సన్నిధి పంపించిన ఆ ఉత్తరాన్ని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. మనకు తెలుసు ఎంత అద్భుత కార్యం జరిగించాడో దేవుడు. ఒక్క రాత్రే 140,000 మందిని కూల్చివేసింది దేవుని దూత. నా ప్రియబిడ్డ ప్రార్థన అంత శక్తి కలిగింది. యెహోషువపాతు మరి ముగ్గురు సైన్యాలు వచ్చినప్పుడు కూడా యెహోషువపాతు ఆయన సన్నిధిలో ఉపవాసముండి కన్నీరు కార్చినప్పుడు మనకు తెలుసు నీవే మాకు ఆశ్రయం అన్నాడు. ప్రార్థించినప్పుడు మరి పాటలు పాడుతూ దేవుని స్తుతించినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించలేదా? ఒక్కొక్కరు పొలుచుకునేటట్లు చేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. ఆయనను మనం అడిగినప్పుడు, మన మనసు ఆయనకి ఇచ్చినప్పుడు, మన హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అన్న విషయంలో కూడా అంతే, నీ సేవకురాలనైనా నా శ్రమను చూడయ్యా అన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నది. మరి అట్లా ప్రార్థిస్తున్నావు నా ప్రియబిడ్డ? పాపనైనా నన్ను కరుణించయ్యా అని ప్రార్థిస్తున్నావా? విన్నపాలు ఆయనకు తెలియచేస్తున్నావా? బయట వాళ్ళకి తెలియచేస్తున్నావేమో. ఆయన అంటున్నాడు, మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీకు కలుగుతుంది అంటున్నాడు. మనకు సమాధానం కలగాలంటే మనుషుల ద్వారా కలగదు. కొట్లాటలు భయంకరమైన ఈ దినాల్లో అయితే అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, కానీ తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యన భయంకరమైన కొట్లాటలు, ప్రేమలైన తత్వం వచ్చేసింది. కాబట్టి నా బిడ్డలారా ప్రార్థించండి. బిడ్డల తల్లిదండ్రుల మీద తిరగబడిపోతున్నారు. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, దాన్ని ఎదిరించాలి అంటే సాతానుడు ప్రతి గృహానికి వెళ్ళి ప్రతి కుటుంబం ఏర్పరచబడిన వారు సైతం కూడా అది లాగేస్తూ ఉన్నది, విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రార్థన బలమైంది, ప్రార్థన చేయమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మెలకువగా ఉండి ప్రార్థించండి, ప్రార్థించండి, కన్నీరు కార్చండి, విజ్ఞాపన చేయండి, బతిమలాడుకోండి. మనకు తెలుసు బైబిల్లో ఉన్న భక్తులందరూ దేవుని బతిమలాడుకున్నారు. అయా కరుణించయ్యా, దేవా మేలుకైనా జ్ఞాపకం చేసుకో. మరి నెహెమ్యా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే యెరూషలేముకు మరి ఆ గోడలు అవన్నీ పడిపోయినప్పుడు అవి చూసి ఆయన చాలా ఏడ్చినట్లు మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వారు చెరపట్టబడిన వారిని శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం ప్రడదేయబడినది, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, చూసారా అవంతా నాశనం అయిపోయిందని ఈ నెహెమ్యా ఏడ్చాడట. ఎక్కడ ఏడ్చాడు? అయ్యో పడిపోయినాయి, గోడలు పడిపోయినాయి, కాల్చివేయబడ్డదని. ఎవరికన్నా అన్నాడా? కాదు, దేవుని సన్నిధిలో ఏడ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేతిని. ఆయన ఎవరి దగ్గర విజ్ఞాపన చేశాడండి? ఒక్కడే నెహెమ్యా, ఒక్కడే. మరి సల్బట్లు, టోబియా ప్రవక్తి వాళ్ళందరూ వాళ్ళ మీద చేసిన కానీ భయం విడవలేదు. నేను గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. ఎందుకు చేస్తానన్నాడు? ఆయనతో నాతో నా దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు, కాబట్టి నేను భయపడను అనుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడిచి వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆయన ఆజ్ఞలను గైకొంటూ అంటున్నాడు, ఆయనను ప్రేమించాలంట, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచి వారిని కటాక్షించే దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే ఆయనతో ఉంటారో ఆయన అడిగింది ప్రతిదీ ఆయన సహాయం చేయడానికి ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చిండు,
ఆ యెరూషలేము గోడలు పడిపోయినాయి అని కాల్చివేయబడ్డదని వేదన పడ్డాడు. మరి వెళ్ళాలి కదా రాజు దగ్గరికి. కానీ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, ముందుగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకేమన్నా ఏమంటున్నాడు చూద్దాం. 6వ వచనంలో, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసిన పాపం మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు, మనం విడిచిపెట్టినప్పుడు మనకి గొప్ప కార్యాలు జరుగుతాయి. పాపాన్ని మనం దగ్గర దాచుకుని పైకి భక్తిగా నటిస్తే కుదరదు. పాపాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. వాడు కనికరం పొందుతాడని బైబిల్ చెప్తున్నది. కాబట్టి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు అద్భుత కార్యము జరిగించినట్లు మనం చూస్తున్నాం. ఇంకేమంటున్నాడంటే 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మరణు నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మరణ ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి. ఆలోచన, మన ఆలోచనలు ఏమేమి ఉన్నాయో ఆయనకి ఇష్టమైన ఆలోచనలు ఉంటే తప్పకుండా ఆయన సఫలపరుస్తాడు. మనం పిచ్చి పిచ్చి కోరికలు చేసి దాని కొరకో ప్రార్థనలు ఉంటే కాదు, ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన చిత్తంగా ప్రార్థన చేయాలి. ఆయన అదే అంటున్నాడు, నీ దాసుల మరణాలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఆయన ఏంటి, మళ్ళీ తిరిగి కట్టాలనుకున్నాడు. అది ఆలోచన, మంచి పనుల కొరకు. మనం ఉపవాసం ఉండి కన్నీరు కాచినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల నా పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఇంకేం చేస్తున్నాడంటే, ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థన చేశాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దేవుడు అద్భుతం జరిగించినట్లు మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేస్తున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నే దయ పొందినేడల నా పితరుల సమాధులుండి పట్టణము తిరిగి కట్టినట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవెప్పుడు తిరిగి వచ్చదని. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అందుకే అంటున్నాడు ఆ కింద వచనంలో చూస్తే, నా దేవుడు అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేశాడు, భారంతో ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. ప్రభా, నేను కట్టాలనుకుంటున్నానయ్యా, రాజుకి కనికరం పుట్టించేటట్లు చెయ్యి. ప్రార్థించినప్పుడు ప్రార్థన వినలేదా? అప్పుడు మనం మరి మనం చూస్తుంటున్నాం ఈ మంచి కార్యం చేయడానికి కొరకై. మరి 3వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, ఇదియు కాక నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకోండి. హల్లెలూయా. ఈ 40 దినాలు నువ్వు కూడా అంతే, మంచి కార్యం చేయడానికి కొరకు నువ్వు బలం తెచ్చుకోవాలి. చెడ్డ పనులు కాదు, ఇన్ని దినాలు అందుకొరకు నేను బ్రతికినీయలేడు. ఈ దినమైన ఈ 40 దినాలు దేవునితో ఉండడానికి, దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి కొరకే నిన్ను బ్రతకనిస్తున్నాడు ఆయన. ఆయన కొరకు నువ్వు మంచి కార్యాలు ఈ 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. మరి అక్కడ లేరా శత్రువులు ఉన్నట్లు మనం కూడా చూస్తున్నాం. మరి 6వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సల్బట్లను నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలు నోవజ్జని ప్రవక్తిని జ్ఞాపకం చేసుకో. వీళ్ళు 3 భయపెట్టించేస్తున్నారు. అన్యాయమైన మరి లంచమిచ్చి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అక్కడ నేను అందులో ప్రవేశించిన అప్పుడు దేవుని అతను పంపలేదనియు టోబియాయు సల్బట్లను అతనికి లంచం ఇచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసిననియు తెల్లగా కనుక్కున్నాను. చూసారా ఆయన మీ నిందలు మోపాలని కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకయ్యా, వాళ్ళు నా మీద చేస్తున్న పన్నగలన్నీ లయపరచమని ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములు మరవకుండా
దేవునితో ప్రతీది ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు నెహెమ్య. 22వ వచనంలో చూస్తే, నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయం చెప్పిన నన్ను రక్షించు. దేవా ఆ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపాతిశయం నీ కరుణావాత్సల్యం నా పైన ఉంచయ్యా ప్రార్థన చేస్తున్నాడు. 31వ వచనంలో, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకో, అలా ప్రార్థన చేయాలి. తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగించాడు. అదే రీతిగా ఎజ్రా కూడా ప్రార్థన చేశాడు, నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఎస్తేరు కూడా ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. మనకు తెలిసే ఎస్తేరు గ్రంథం అంతా మనం చదువుకున్నాం. ఆమె కూడా ఎలాంటి శాసనాలు, మరి అన్నీ అయిపోయినాయి, వేలు ముద్రతో కూడా మరి శాసనాలు తయారైపోయినాయి. ఇంకా చంపేయడానికి, యూదులందరినీ నాశనం చేయడానికి కూడా, వెళ్ళడానికి కూడా పత్రికలు కూడా తయారైపోయినాయి. కానీ మరి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 3వ వచనంలో, రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ నున్న యూదులు ఉపవాసముండి మహాదుఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. చూసారా, అనేక మంది ఇంకా చంపేస్తారంటే ఎంత భయం కదా. రాజాజ్ఞకి ఏమన్నా తిరుగుంటుందా? అందులో ముద్ర పడిపోయిందంటే ఇంకెవ్వరు ఆ శాసనాలను మార్చలేరు. కానీ మార్చగల గొప్ప సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేయవాడు, లెక్కలేనన్ని ఆశ్చర్యక్రియలు చేయగలవాడు మన దేవుడు. శాసనాలనే మార్చేయగల దేవుడు, మనుషుల్ని మార్చేయగల దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. మనం చూస్తున్నాం మరి 4వ అధ్యాయము 16వ వచనములు, నువ్వు పోయి శూషాన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందు ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజునద్దకు ప్రవేశించను, నేను నశించినా నశించదును. అటువలనే మొద్దుకై బయలుదేరేస్తే తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారం జరిగింది. న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కూడా రాజు దగ్గరికి నేను వెళ్తానన్నది ఎవరిని ప్రార్థించింది? దేవుని ప్రార్థించింది. 3 దినాలు ఉపవాసం ఉన్నది, కన్నీరు కార్చారు, గోనె బట్ట వేసుకున్నట్లు మనం చూస్తున్నాం. యూదులంతా ఉపవాసం ఉండి మహాదుఖంలోను ఏడ్పులోను రోదంలోను మురిగారు, బూడిద నెత్తి మీద వేసుకున్నారు. ఎందుకు చంపేస్తారన్నందుకు శాసనాలు మార్చను. కానీ మన దేవుడు గొప్ప దేవుడు కాదా? శాసనాలు మార్చే దేవుడు, మనుషుల్ని మార్చే దేవుడు. నీవు కష్టంలో ఉంటే నీకు దేవుడు సమస్తాన్ని గ్రహించగల దేవుడు. చేయలేదా? మరి రాజు దగ్గరికి న్యాయ వ్యతిరేక్తమున్నను నేను వెళ్తానన్నది ఎవరు సపోర్ట్ తీసుకుంది? నాకు బలమైన దేవుడు నాతో ఉన్నాడు అనుకుంది, విశ్వాసంతో బయలుదేరింది. 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసంలో చాలా శక్తి ఉన్నది బిడ్డ, భయపడకు. ఉపవాసం చేయి, నీ శరీర బలహీనత అయిపోతుందేమో అనుకున్నకు. సాతాన్ అంటది, అయ్యో బీపీ ఉంది, షుగర్ ఉంది, బాబు నేను ఉపవాసం చేస్తానేమనుకుంటావు. కానీ కార్యాలు జరగాలంటే ఉపవాసంతోనే కార్యాలు జరుగుతాయి. అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఉపవాసంలో నువ్వు ప్రార్థన చేయి, చేసి చూడు. నువ్వు పక్కకన్నీ ఈ లోకమంతా, ఈ లోక వాల్యూమ్ అంతా తక్కువ చేయి, దేవుని వాల్యూమ్ పెంచు. దేవునితో నువ్వు పాటలు పాడు, దేవుని స్తుతించు, దేవుని పాపాలు ఒప్పుకో. నువ్వేమేమి చేస్తున్నావు పాపాలు ఒప్పుకో. ప్రభా నేను ఇంకా అవి చేయనయ్యా, మళ్ళా తిరిగి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నా పట్ల అద్భుత కార్యం జరిగించయ్యాని నువ్వు ప్రార్థన చేయి. మరి రాజు దగ్గరికి వెళ్ళిందా? రాజు అన్నాడు, అమ్మా నీ కోరికేంటి, నీ మనమేంటి? విన్నాడా? న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. మన దేవుడు అట్లాంటి అద్భుతం జరిగించే దేవుడు. ఆ మన సిల్వను తయారు చే, కొయ్యను తయారు చేసి మురదకాయకు పెట్టాడు. కానీ మళ్ళా దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం జరిగించాడు. ఓ పండగ జరిగించుకున్నారు. దేవుడు నీ కోరికేంటి? మళ్ళీ శాసనాలనే మార్చేశాడు. మన దేవుడు అలాంటి దేవుడు అండి. మనం వేదంతో పడినప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మా పట్ల కూడా అలాగే చేశారు. ఓ మేము నాశనమైపోవాలని, మేము అది కావాలని, ఇది కావాలని చేశారు. కానీ దేవుడు వాళ్ళనే అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన బలంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి, విసుకక ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకాయా, కృపకై నన్ను జ్ఞాపకం చేసుకాయా అని నువ్వు ప్రార్థించినప్పుడు, దేవా పాపనైనా నన్ను కరుణించని ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, అమ్మా నీ కోరికేంటి, నీకేమవుతుంది, బాధపడుతున్నావా? ఆయన వచ్చేస్తాడు, కిందకి దిగి వస్తాడు, ఆయన దూతల్ని పంపిస్తాడు.
అందుకే అంటున్నాడు 94 కీర్తన 13వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుల కష్ట దినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేస్తాడు. మన దేవుడు నెమ్మది కలుగ చేసే దేవుడండి. మనల్ని అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ లోక మనుషులంతా అన్యాయం వేస్తారు, అపనిందలు వేస్తారు, అవమానపరుస్తారు, గేలి చేస్తారు. కానీ మన దేవుడు గేలి చేయని దేవుడు, మనల్ని దేవుడు నడిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఎప్పుడో తెలుసా, మీరు నా యందు నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల అప్పుడు చేస్తాడు ఆయన. నీవేది అడిగితే అది నీకు ఇస్తాడు. మరి మనకు తెలుసు ఐగుప్తి చెరలో నుండి, మరి నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ నుంచి 8 వరకు మనం చదివితే, యెహోవా ఇట్లా నిన్ను, నేను ఐగుప్తిలో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాడు. నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు నన్ను చూడలేరండి, నేను ఇంత బాధపడుతున్నానమ్మా, నేను ఇంత శ్రమ పడుతున్నానమ్మా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరమ్మా, నాకెవరు కూడిపెడతలేరమ్మని. కానీ ఆయన బాధ చూస్తున్నాడు. ఇస్రాయల్ అంటున్నాడు, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను చూచి తిని నిశ్చయంగా చూచి తిని, పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే అయినవి. నీ దుఃఖం తెలుసు బిడ్డ, నీ మొర ఆయనకు తెలుసు, నీ శ్రమ ఆయనకు తెలుసు. తెలియదు అనుకోకు, నువ్వు బాధపడుతున్నావు కానీ తప్పకుండా ఆయనకు తెలుసు. అందుకే అంటున్నాడు, వారి మొర వింటిని, వారి దుఃఖం నాకు తెలిసి ఉన్నది. 8వ వచనం, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆయనను బ్రతిమలాడుకుంటావో, ఆయన దిగి వచ్చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, భయపడవద్దు. అందుకే అంటున్నాడు కదా, నా ప్రజల బాధను చూశాను అన్నాడు, పనిలో తమ కష్టపెట్టి వారిని చూశాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నేను బాధ పెడుతున్నారా, నేను ఉద్యోగంలో నేను శ్రమ పెడుతున్నారా, నీకు ప్రమోషన్ రాకుండా చేస్తున్నారా, నీ కంపెనీ మూతపడిపోయిందా, నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయిపోతున్నావా, భయపడకు బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు, నేను చూస్తున్నాడు ఆయన. అందుకే ఇక్కడ చూస్తున్నాం, విశాల నడిపించుటకు దిగి వచ్చినాను, ఇస్రాయేల్ మొర నిజముగా నా యుద్ధకు చేరింది. నిజంగా మనం మొర పెట్టాలి, తప్పకుండా చేరుతుంది. ఉట్టుట్టిగా ఏదో ప్రార్థన చేసి, ఏమండి నా కోసం మీరు ప్రార్థన చేయండి, అమ్మా నేను ఏడుస్తున్నా బిడ్డల కొరకు, మీరు గట్టిగా ప్రార్థన చేయండి. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి నాతో చెప్తుంది, అమ్మా మీరు నా కొరకు బలంగా ప్రార్థన చేయండి. నేను బలంగా ప్రార్థన చేయాలట, ఆల బిడ్డల కొరకు తన బలంగా ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ ఎవరైతే కష్టంతో ఉన్నదో ఆ బిడ్డ ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. మీరు ప్రార్థన చేయాలమ్మా. ఎవరికి కడుపు నొప్పి ఉంటే వాళ్ళు, ఆకలి అవుతుంటే వాళ్ళు, అన్నం తింటే వాళ్ళు కడుపు నిండుతుంది. అంతేకాని నీకు కడుపు నొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటే తక్కువవుతుందా, కాదు కదా. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నా కష్టాన్ని పోగొట్టాయా, నీ మొర ఆయన వింటాడు, ఆయన దిగి వస్తాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇస్రాయేల్ మొర నిజంగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచి తిని, ఇస్రాయేల్ అయిన నా ప్రజలు నీవు ఐగుప్తుల నుండి తీసుకొని పోవాలన్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఐగుప్తి చెరలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటున్నాడు గొప్ప దేవుడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఇస్రాయేల్ తాము చేయించిన వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా, నిట్టూర్పులు విడిస్తున్నారట, అయ్యా మాకెందుకు ఈ కష్టం వచ్చింది, అయ్యా మాకెందుకు ఈ బాధ వచ్చింది, అయ్యా అయ్యా చూడవా, నువ్వు కనికరించవా, మా మొర వినవా, మేము నిన్ను నమ్ముకున్నాం కదయ్యా, మాకెందుకు అయ్యా ఈ కష్టాలు అని అంటే ఆయన వినలేడా. అందుకే అంటున్నాడు, విడిచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులు పెట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. హల్లెలూయా, మొర తప్పకుండా దేవుని దగ్గరికి చేరుతుందమ్మా. నువ్వు అనుకుంటున్నావేమో అప్పుడే కాటలేదండి, ఎంతో ఏడుస్తున్నానండి, ఎన్నో చేస్తున్నానండి, నా మొర వింటాడు, తప్పకుండా వింటాడు ఆయన. అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన, అందుకే నీ కొరకు నా కొరకు కల్వరి సిల్వలో ప్రాణం పెట్టాడు అంది కొరకే. ఎందుకో తెలుసా, ఆయనతో నువ్వు కూర్చుండాలని, ఆయనతో నువ్వు నడవాలని, ఆయన ప్రక్కన నువ్వు ఉండాలని, ఆయన నేను పరలోక రాజ్యానికి పాలు తేనెలు ప్రవహించే ఆ సింహాసనానికి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వెవరు మొర వింటున్నావు, ఈ లోకపు మొర వింటున్నావు, సాతాను మొర వింటున్నావు. సాతాను మొర సౌండ్ తక్కువ చేయి, ఈ లోకపు మనుషులు మొర తక్కువ చేయి. మనుషులకు మొర పెట్టుకోవద్దు, దేవునికి మొర పెట్టు, ఆయన చూస్తాడు. అందుకే అంటాడు, పెట్టిన దేవుని దేవుడు వారు ఎందు లక్ష్యం ఉంచాను. దేవుడు లక్ష్యం ఉంచుతాడు, నీ ఎందుకు కూడా లక్ష్యం ఉంచుతాడు, నిన్ను కనికరిస్తాడు,
దేవుడు కనికరించలేదా? మనకి తెలియదా? వాళ్ళు బంగారం అన్నీ ఇచ్చి ఇస్రాయేల్ జనాంగాన్ని వాళ్ళు పంపించారు. ఆ రాజు కూడా అన్నాడు, మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి అన్నాడు. అరణ్యంలో పోషించలేదా? మన్నాను కురిపించలేదా? అద్భుతాలు నీళ్ళు ఇవ్వలేదా? బట్టలు కూడా మాసిపోకుండా చేయలేదా? ఇంకా మనమే సణుగుతూ ఉంటాం, నేను బ్రతకనిచ్చాడు, నేను ఈ లోకంలో ఉంచాడు, నీకు ఇచ్చిందే చాలు దేవా, నాకు ఇచ్చిన ఈ సమస్తాన్ని కొరకై నీకు వందనాలని కృతజ్ఞత చెల్లించు నా ప్రియబిడ్డ. సణగకు, ఏం చేయలేడు దేవుడు, నాకు అన్యాయం చేశాడు, అన్యాయం ఎప్పుడు చేయలేడు. దేవుడు మేలు చేసే దేవుడమ్మా, సాతానుడు అన్యాయం చేసే దేవుడు. సాతాను నోట్లోంచి విడిపించాలంటే దేవుని దగ్గరికి రా, నువ్వు రా ప్రభు దగ్గరికి రా, ఆయన నీ పట్ల కార్యం చేస్తాడు. అందుకే పిలిపిలకు రాసిన పత్రిక ఇందాక చదివాను 4:6 దేని గురించి చింతపడుకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు ఆయనకు తెలియజే. నా ప్రియబిడ్డ, నువ్వు వింటున్నావు ఈ వాక్యం వింటున్నావు నా ప్రియబిడ్డ, నువ్వు విజ్ఞాపన ఆయనకు తెలియజే, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానము దేవుడు నీ కృతజ్ఞతలాగా అనుగ్రహిస్తాడు. నీతిమంతుల శ్రమను పోగొడతాడు అన్నాడు, కాబట్టి నీ శ్రమను పోగొడతాడు బిడ్డ. ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకునేను. ఆ విధేయత నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావు, ఆయన పరలోకంలో నుండి వచ్చి కుమారుడయ్యుండి రోదనతో వేదనతో ప్రార్థన చేశాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, పాపం జోలికి పోలేడు. ఆయన దేవుడు పరలోక తండ్రి ఏది చెప్పాడు ఆయన చిత్త ప్రకారం ఈ లోకాన్ని నెరవేర్చాడు, సమాప్తి చేసుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. నిన్ను కూడా పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రా బిడ్డ, ప్రార్థన చేయి, ఈ 40 దినాలు ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, నీ శ్రమ నీ బాధ నీ దుఃఖం నీ అవమానం అంతా ఆయన కొట్టివేస్తాడు. నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. నీతిమంతుల కష్ట దినాలని పోగొట్టి వారికి నెమ్మదిని అనుగ్రహిస్తానన్నాడు. నీకు కూడా నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీవు ఆయన బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నావా? నీ కష్టాలు పోగొట్టాలంటే ఆయన సన్నిధికి రా, ఉపవాసం ఉండు, కన్నీరు కాచు. దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తా ప్రార్థన చేసుకో. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన, గొప్ప దేవుడు నాయన, అసలు కార్యాలు జరిగించే దేవుడు. మేము మానవులుగా భయపడిపోతూ ఉంటున్నాం, శ్రమలు రాగానే భయపడిపోతున్నాం, కష్టాలు రాగానే భయపడిపోతూ ఉన్నాం, మాకెవ్వరు దిక్కులేరు అనుకుంటున్నాం. కానీ నువ్వు చూస్తున్న దేవుడు అని, ఐగుప్తి ప్రజలతో మాట్లాడిన దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా. ఎస్తేరు ప్రార్థించింది, నెహేమియా ప్రార్థించాడు, ఎజ్రా ప్రార్థించాడు, భక్తులందరూ ప్రార్థించారు అయ్యా, ఉపవాసం అని కన్నీరు కార్చారు నాయన, వారి కార్యాలు జరిగించారు. మేము ఈ దినాన్ని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మేలుకై జ్ఞాపకం చేసుకుని వారి కష్టాలన్నింటినీ పోగొట్టి మీరే మహిం పొందుకరం. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. మీ ప్రార్థన ఆసక్తితో ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు తప్పకుండా ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మీరు ఆత్మీయంగా బలపరచు, తప్పకుండా ఈ కార్యక్రమంను బలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.